ఓకే సార్ ఒకసారి వరలక్ష్మి వ్రతం మొదలుపెట్టిన తర్వాత తర్వాత సంవత్సరం కూడా అలాగే చేసుకోవాలి మానకూడదు అనేసి అంటారు కానీ ఏదైనా క్లిష్టమైన పరిస్థితుల్లో మానేస్తూ ఉంటారు సో అలా మానచ్చా మానకూడదా వ్రతము ఇప్పుడు మానేస్తున్నామా మాన ఎందుకు మానేస్తున్నాము అనే కారణం పది మందికి పది రకాలుగా చెప్పచ్చు కానీ ఒరిజినల్గా కారణం ఏంటి అనేది మన మనస్సాక్షికి తెలుస్తుందిగా కాబట్టి దేవతారాధన దేవతార్చన చేయాలి అనుకున్నప్పుడు నిర్మోహటంగా చెప్తున్నాను ఎటువంటి కారణాలు వెతుక్కోకూడదు నిజంగా మీకు వీలు పడకపోతే మీరు చేసుకోకండి మిమ్మల్ని ఎవరో కొట్టరు ఏ దేవుడు తిట్టడు ఆడు నాకు పూజ చేయలేదు కాబట్టి అని చెప్పిస్తాను అండు కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుడు ఏమన్నా ఇట్లా అన్నాడా అట్లా అన్నాడా దేవుడు ఏమన్నా ఇది చెప్పాడా అది చెప్పాడు అని కావాలని సాకులు పెట్టుకుని ఎగ్గొట్టేస్తూ ఉంటారు పూజ చేయ తగిన సమయం ఉండి కూడా చేయగల అవకాశం ఉండి కూడా ఎగ్గొడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా అది మనకి ఎప్పుడు శుభాన్ని చేకూర్చు అలా అని చెప్పేసి నిజంగా మీ దగ్గర సరైన కారణం ఉండి మీరు మానేస్తే మాత్రం దేవుడి మీద మీ మీద పగబట్టడు మనసు లగ్నంగా ఉన్నప్పుడే మనసు కుదురుగా ఉన్నప్పుడు చేయండి ఓకే సార్ అంటే బంగారం పెట్టుకుంటారు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు బంగారం గాజులు ఇవన్నీ పెట్టుకుంటారు ఇవన్నీ ఉంటేనే అసలు వ్రతమా ఇవన్నీ లేకపోయినా కూడా వ్రతం చేసుకోవచ్చా ఒకటండి ఒంటికి రకరకాల ఆర్నమెంట్స్ మనం పెట్టుకుంటున్నామంటే ఆర్నమెంట్స్లో ఉండే లోహశక్తి శరీరానికి ఏమన్నా సహకరిస్తుంది అన్న ఒక మంచి ఆలోచనతో పెట్టుకుంటారు లేకపోతే అలంకరణ బాగుంటే ఇంట్లో వాళ్ళకి లేకపోతే చూసే వాళ్ళకి కూడా మన రూపం ఒక లక్ష్మీ కళతోటి కనపడుతుంది అని పెట్టుకుంటారు తప్ప బంగారం ఉంటేనే వ్రతం చేసుకోవాలి బంగారం లేకపోతే వ్రతం చేసుకోకూడదు అనేది ఎక్కడా లేదు ఈ రోజున దీపారాధన కుందుల విషయంలో కూడా చూడండి కొంతమంది బంగారం కుందులు పెట్టుకుంటారు స్తోమత లేని వాళ్ళు వెండి కుందులు పెట్టుకుంటారు అది స్తోమత లేని వాళ్ళు రాగి పెడతారు అది లేని వాళ్ళు మట్టి కుందులు పెడతారు కానీ ఒక్కటి ఆలోచించండమ్మా అమ్మా మట్టి లేకపోతే రాగి ఎక్కడిది వెండి ఎక్కడిది బంగారం ఎక్కడిది అన్నీ ఈ మట్టి నుంచేగా తీసింది ఏమన్నా గాలిలోంచి ఊడొచ్చి పడ్డాయ్యా కాబట్టి అన్నిటికంటే భగవంతుడు గొప్పవాడు ఎందుకయ్యాడంటే మనందరికీ మూలం ఈ సృష్టికి మూలం భగవంతుడు అలాగే ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో బంగారం వెండి తడి రాగివి వీటన్నిటికీ మూలం మట్టి మరి అన్నిటికీ మూలమైన భగవంతుడు గొప్ప అందరికంటే గొప్పవాడైనప్పుడు వీటన్నిటికీ మూలమైన మట్టి మనకి ఎందుకు గొప్పది కాదు కాబట్టి బంగారం పెట్టుకోనంత మాత్రాన మనకేదో తక్కువైపోతుంది అనుకోకండి మట్టితో చేసినారా బంగారంతో చేశారా కాదు మనసు పెట్టి చేశారా లేదా ఇది పూజలో కావాల్సింది ఓకే శ్రావణ మాసంలో వరలక్ష్మి దేవిని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు సో ఆ దేవతకి రెండు వైపులా కూడా ఏనుగులు ఉంటాయి ఎందుకు ఉంటాయి సార్ అవి ఏనుగులు ఒకటమ్మ మామూలుగా అమ్మవారికి ఏనుగులు ఎందుకు పెడతారు అంటే అమ్మవారికి లక్ష్మీ స్థానాలని కొన్ని చెప్తారు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అందులో ఏనుగు కమలము బిల్వ పత్రము ఇట్లాంటివి చెప్తారు అమ్మవారి చేతిలో కమలం ఉంటుంది అమ్మవారికి అటు ఇటున గజాలను పెట్టారు అది ఒక సంకేత మాత్రంగా చెప్తారు ఇట్లా ఉండటం వల్ల అమ్మవారి అమ్మవారి చుట్టూ ఐశ్వర్యం ఉంటుంది అని చెప్పేసి అండ్ మరో శ్రావణ మాసంలో కూడా మనం అనుకుంటూ ఉంటాం ఎందుకు ఈ వ్రతం చేస్తున్నారు అని చెప్పేసి అసలు అమ్మవారిని పూజ చేస్తున్నాం అంటే అమ్మవారు ఎవరమ్మా లక్ష్మీదేవి అంటే ఒక్కరు కాదు కదా లక్ష్మీదేవి అష్టలక్ష్మి స్వరూపం అష్టలక్ష్మి స్వరూపం మన ఇంటికి రావాలని చెప్పేసి వరలక్ష్మి వ్రత అమ్మవారిని పూజ చేస్తున్నాం అమ్మవారు ఏడు అష్టైశ్వర్యాలు అంటే ఏంటి ఆషాఢ మాసం నెల రోజుల తర్వాత ఇంటికి వచ్చింది ఆవిడ ఆమె ఏం కోరుకుంటుంది సత్సంతానాన్ని కోరుకుంటుంది సంతానం ఒక ఐశ్వర్యం సంతాన లక్ష్మి ఆ తర్వాత ధనం కోరుకుంటుంది పంటలు బాగా పండి ధాన్యం రావాలని కోరుకుంటుంది ధాన్యము ధనము ఐశ్వర్యం కదా కోరుకుంటుంది కదా తను అష్టలక్ష్ముల్ని పూజిస్తుందంటే ఆ అష్టైశ్వర్యాలు నా ఇంటికి రావాలని ఆశిస్తుంది మనం పక్కవాడిది దోచుకోవాలనుకోవటం తప్పు కానీ మా ఇంట్లో అష్టైశ్వర్యాలు కాదు ఇంకా అంతకంటే ఎక్కువ ఐశ్వర్యాలు ఉంటే వాటిని కూడా రావాలి అని భగవంతుని కోరుకోవటం తప్పేం కాదు ఆ కోరికను తీర్చుకోవటానికి మనం చేసే బిహేవియర్ ఏదైతే ఉంటుందో అది కౌంట్ అవుతుంది అంటే మనం ధర్మబద్ధంగా చేస్తున్నామా అధర్మంగా బంద్ చేస్తున్నామా ఆ సంపదని సాధించడం కోసం అని చెప్పేసి దాన్ని తప్పు అంటాను ఇప్పుడు చాలా మందికి ఈ శుక్రవారం కుదరలేదు తర్వాత శుక్రవారం కూడా వ్రతం చేసుకోవడానికి కుదరలేదు ఇందాక మీరే అన్నారు మంగళ గౌరీ వ్రతం ఇది అని సో మంగళవారం కూడా చేసుకోవచ్చా ఒక శుక్రవారం మాత్రమే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా ఈ వారాలు అనేది దేనికి పెట్టారంటే ఏదో ఒక చోటు మేకుబిగుంపు పెడితే ఖచ్చితంగా దాన్ని పాటిస్తారు ఆ రోజైనా అని చెప్పేసి పెట్టారు తప్ప ఈ వారం చేయకపోతే దోషమనో లేకపోతే ఇంకో వారం చేస్తే దోషమను ఎక్కడ చెప్పలేదు దానివల్ల ఎటువంటి చెడు ఫలితాలు ఉండవు శుక్రవారాలు చేసుకుంటే అందరూ చేసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా చేసుకుంటే వీలైతే సంతోషము కుదరలేదు అనుకోండి మీరు కుదిరిన రోజున చేసుకోండి మొత్తానికి మీరు దేవతార్చన చేయటం ఇంపార్టెంట్ కానీ ఈ రోజే చేయటం ఈ రూపంతోనే చేయటం అనేది ఇంపార్టెంట్ కాదు అంటే వరలక్ష్మి వ్రతం ఎక్కువగా పెళ్ళైన వారు మాత్రమే చేసుకుంటారు అన్నది ఎక్కువగా వినిపిస్తున్నమాట సో పెళ్ళైన వాళ్ళే ఎందుకు చేసుకోవాలి పెళ్లి కాకుండా ఉండి పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైనా చేసుకోవచ్చా సార్ అంటే యాక్చువల్లీ ఈ వర వరలక్ష్మి వ్రతాలు ఇట్లాంటి వ్రతాలు ఎందుకు చేస్తారు అంటే వీళ్ళు ఇందాక చెప్పాను కదా భర్తల యొక్క సౌభాగ్యం కోసం లేకపోతే వాళ్ళ ఇంటికి రావాల్సిన ఐశ్వర్యం కోసం సంతానం కోసం కావచ్చు ధనము ధాన్యం ఇవన్నీ కూడా అవన్నీ ఎవరికి ఉంటాయి అంటే వివాహితకే ఉంటాయి చిన్నపిల్లలకి ఆ బాధ్యతలు ఏమి ఉండవు కదా భర్త సంపాదించి తీసుకురావాలని భారీ ఆశిస్తుంది భర్త నుంచి మంచి సంతానాన్ని భారీ ఆశిస్తుంది భర్త ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని భారీ ఆశిస్తుంది కాబట్టి ఈ వ్రతాలని స్త్రీల వివాహితులైన స్త్రీల కోసం చెప్పారు అంతే హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్